పౌరానికి పంజరానికి ముడి పెట్టేపాడు లోకం చెయ్యవచ్చ. అదేంటి నేను పాడాల్సిన పాట మీరు పాడుకుంటున్నారు? ఓ సిన్ను దుంపదగా, పనిచేస్తున్నట్టే ఉంటావుగానే నేను పాడేటి చెప్పేటి అన్ని వింటూనే ఉంటావు. నేను నాకు అదే పని మరి ఇంకా. ఏమండి ఈ మధ్య మీకు ప్రేమ తగ్గిపోయింది నా మీద? తగ్గలేదే. లేదు తగ్గింది. అరే తగ్గలేదు అంటున్నాను కదా. మీరు ఎలా చెప్తారండి తగ్గలేదని? అసలు ఉంటేనే కదా నేను తగ్గడానికి. ఏమండి సారీలే జోక్ చేశాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఈ చీర చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి. నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తుకొస్తున్నాయే. ఇది మన ఎంగేజ్మెంట్కి కట్టుకున్న చీర, అప్పుడే మర్చిపోయారా మీరు? ఎందుకే ఆ రోజులు గుర్తు చేస్తావు, దానివల్లే నా సగం జీవితం సంకనాకపోయింది. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్ళి అనేది ఫ్రీ వైఫై లాంటిదే, కనెక్ట్ చేసుకోకుండా ఉండలేం, అలా అని చెప్పి వదిలేయలేం. ఈ మాటలకేమీ తక్కువ లేదులే. ఈ ఆడలకి లిప్స్టిక్ అంటే ఫెవిస్టిక్ వేస్తే సగం దరిద్రం పోతుంది. చెయ్యి ఏమంటావి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదే, ఇంతకుముందు అదృష్టం దగ్గర ఉండేది, ఇప్పుడు నువ్వు ఉన్నావు. అసలు భార్య గురించి మీరు ఏమనుకుంటున్నారండి? భార్య అంటే ఇంట్లో తిరిగే దైవం. అబ్బో మరి మగుడు? ఇంట్లో ఉండే మౌనం. ఇంకా తెలియదా నీకు ఎన్ని సంవత్సరాలైంది? ఇవన్నీ సరే కానీ ఇంతకు మీ జలుబు తగ్గిందా లేదా? ఇంకా తగ్గలేదు. ఎలా తగ్గుతుంది? జలుబు మందు నీళ్ళల్లో వేసుకొని తాగుతారు, మీలాగా బ్రాందీలో కలుపుకొని తాగరు. వేసేసావు, బాగా వేసేసావు. పోయి వంట పని చేసుకోపోన్నాడు. అక్కడ ఏముంది వేయటానికి? ఇదేంది పోతు పోతు పంచి నాకేసిపోయింది. ఏమండవి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మన ఎదురింటి కుక్క ఉంది చూసారా, అది 2 రోజుల నుంచి కనిపించడం లేదంట. అవునా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా లేదా? మరి ఇచ్చారంట, కానీ వాళ్ళు పోలికలు అడుగుతున్నారంట అండి. అవునా, మరి నీ ఫోటో ఇయ్యొద్దా, సరిపోతుండే కదా, నీ పోలికలు దాని పోలికలు ఒకటేలా ఉంటాయి. ఏడ్చారులే మీ మొహం మండ. అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్లో లాస్ట్ మంచి మనదైతే ఆ కిక్కే వేరప్ప. అవును, మా ఎదవేం చేస్తున్నాడు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. అరే మామ ఏం చేస్తున్నారా, ఎక్కడున్నావు, ఒకసారి ఇంటికి రా. ఏంటి మామ అంత అర్జెంట్గా పిలిచావు? ఏం లేదు మామ, పార్టీ పోదాం అనుకుంటున్నా కదా, అందుకే ఫోన్ చేసి పిలిచిన. అబ్బా నాకు బాగానే వాల్యూ ఇస్తున్నారా? అరే మామ నువ్వు నా పక్కన ఉంటేనే కదరా నా ఫేస్ వాల్యూ పెరిగేది. చలో పోదాం. ఒసే భార్యమణి, భార్యమణి ఎట్రా? ఏంటండి పిలిచారు? నమస్కారం అక్క, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అబ్బా చాలు ఆపండి, నేను చెప్పాల్సింది చెప్తా. సరే కానీ మా ఫ్రెండ్ దావతుంది, మేము పోతున్నాం. సరే వెళ్తే వెళ్ళారు కానీ నేను చెప్పిన పని చేసుకొని రండి. అబ్బబ్బా ఈ పిల్లలని ఎవరైతే కనిపెట్టారో ఫస్ట్ వాళ్ళని వేసేయాలా. చాలు మమ్మ వెళ్ళిపోదాం. దావత్కి వెళ్తే మందు చిందు జనాలు, అబ్బబ్బబ్బా అదే ఇంట్లో ఉంటే ప్రశాంతత. భార్య వండి పెడుతుంది, తింటూ ఉండొచ్చు, చాలా హాయిగా ఉంటుంది. సర్లే దావత్కి వెళ్ళి నాశనం అయిపోదాం చాలా. హే గైస్, ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.